శ్రీవాణి బ్లాగ్స్. నేను ఇప్పుడు ఈ వీడియోలో మీకు కందిపప్పు ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను. ఇది మాత్రం చాలా బాగుంటుందండి, అండ్ ఇది చాలా హెల్తీ, అండ్ టేస్ట్ కూడా ఉంటుంది, అండ్ ప్రాసెస్ కూడా పెద్దగా ఏమీ ఉండదు. ఫస్ట్గా నేను ఈ వీడియోలో చూపించినట్టుగా మీరు పప్పునైతే కడిగి తీసుకోండి శుభ్రంగా, అండ్ మనకి ఒక టేస్ట్కి సరిపడా అంటే మీరు ఎంత మిర్చి తింటే దానికి తగినట్టుగా. నేనైతే ఇక్కడ 5 మిరపకాయలు తీసుకున్నాను 1 కప్ పప్పుకి, అండ్ 1 టమాటా తీసుకున్నాను. ఫస్ట్ ఏంటంటే ఆ పప్పుని మీరు శుభ్రంగా కడగండి. కడిగిన తర్వాత దాన్ని కుక్కర్లో వేసేయండి డైరెక్ట్గా. అలా కుక్కర్లో వేసిన తర్వాత చిల్లీస్ అలా చిన్న చిన్నగా కట్ చేసి కుక్కర్లో వేసేయండి, అండ్ అలాగే ఆ టొమాటో ఒకటి తీసుకున్నాం కదా దాన్ని కూడా కట్ చేసి కుక్కర్లో వేసేయండి. అలా ఫస్ట్ టొమాటోస్ అండ్ మిర్చిస్ అయితే వేయాలండి. దాని తర్వాత ఈ వీడియోలో చూస్తున్నారు కదా అలా కొద్దిగా పసుపు కూడా వేస్తున్నాను, మనకి మంచి కలర్ కూడా వస్తుంది. అండ్ తర్వాత మన టేస్ట్కి సరిపడ ఉప్పు అయితే వేసుకోవాలండి. ఇంకా దీంట్లోకి నేనైతే 1.5 గ్లాసెస్ వాటర్ అయితే యాడ్ చేశాను. చేసిన తర్వాత ఇంకా స్టవ్ మీద పెట్టేయాలి. పెట్టేసి నేనైతే హై ఫ్లేమ్లో ఒక 7 విజిల్ వచ్చే వరకు అయితే ఉంచానండి, ఎందుకంటే నాకైతే కందిపప్పు 7 విజిల్కి అయితే బాగా ఉడుకుతుంది. ఇంకా మీకు వీలుని బట్టి, మీరు ఎప్పుడు చేస్తుంటారు కదా మీకు పప్పు 8 విజిల్కైతే ఉడుకుతుందో మీకైతే కొంచెం తెలిసి ఉంటుంది, దాన్ని బట్టి ఉంచేయండి. నేనైతే 7 విజిల్స్ అయితే పెట్టాను ఫుల్ హై ఫ్లేమ్లో పెట్టేసి. ఇంకా పప్పు అయితే ఇదిగో చూసారు కదా ఇలాగ అయింది. దీంట్లో నేను ఇంకా వాటర్ యాడ్ చేసి కొంచెం పలచగా చేశానండి. ఇంకొంచెం ఉప్పు కారం ఏమైనా తక్కువ ఉంటే కూడా మీరు తర్వాత యాడ్ చేసుకోవచ్చు దింపిన తర్వాత. అండ్ ఇప్పుడైతే నేను దీనికి పోపు పెడుతున్నాను. ఇంకా పోపు పెట్టడం అయితే మీకు అన్నీ తెలుసు ఏమేమి యాడ్ చేయాలి ఏంటి అనేది. ఇంకా పప్పు అయితే మనకి చాలా బాగా ఉడికిందండి వీడియోలో చూసారు కదా. ఇంకా పోపుకి అయితే నేను అన్నీ రెడీ చేసుకుంటున్నాను. పోపు నేనైతే పెట్టేశాను. దాంట్లో జస్ట్ 2 స్పూన్స్ ఆయిల్ అయితే వేయండి. వేసిన తర్వాత కొంచెం ఆయిల్ హీట్ ఎక్కిందా లేదా చూసుకోండి. కాస్త హీట్ ఎక్కాక మనం ఫస్ట్ కొన్ని ఆవాలు వేయండి, ఒక 1/2 స్పూన్ ఆవాలు వేయండి. అలాగే కొంచెం జీలకర్ర ఇంకా వెల్లుల్లి రెబ్బలు కాస్త దంచేసి వేస్తే చాలా బాగుంటుందండి. వాటి అరోమా బయటకు వస్తుంది కాబట్టి చాలా టేస్ట్గా ఉంటుంది. అలా వేయండి. అలా వేసిన తర్వాత 1-2 ఎండుమిర్చి కూడా వేయండి, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మనకి. అండ్ స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసాను నేను తాలింపులో, అది వేస్తే ఏంటంటే మనకి టేస్ట్ ఇంకా చాలా బాగా వస్తుందండి. బట్ అది ఆప్షనల్, ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. అండ్ అలాగే ఇంకా కరివేపాకు అయితే మ్యాండేటరీ అండి, అదైతే పక్కా వేయాలి, అది వేస్తేనే చాలా బాగుంటుంది. సో కరివేపాకు కూడా వేసేసాను. దీన్ని ఇంకా బాగా ఫ్రై చేయండి. అవన్నీ ఏంటంటే పచ్చి పచ్చిగా ఉంటే మనకి టేస్ట్ అంతగా బారాదు. సో మంచిగా వాటిని వేయగలండి. ఇలా మధ్య మధ్యలో కలపాలండి, లేకపోతే ఏంటంటే మనకు అవి సరిగ్గా ఫ్రై అవ్వవు. అన్నీ ఫ్రై అవ్వకపోతే కొంచెం పచ్చిపచ్చిగా ఉంటే టేస్ట్ అంతగా బారాదు. సో మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉంటే చాలా బాగుంటుంది. అండ్ అలాగే అవన్నీ బాగా ఫ్రై అయ్యాక 1/2 స్పూన్ అలా మనం పసుపు కూడా వేయాలండి. తగినంత పసుపు కూడా వేసుకుంటే బాగుంటుంది. ఆల్రెడీ మనము పప్పు ఉడికించేటప్పుడు వేసాము, బట్ ఇప్పుడు కూడా వేస్తే ఇంకొంచెం టేస్ట్ బాగుంటుంది, కలర్ కూడా బాగుంటుంది. ఇంకా పసుపు కూడా మన హెల్త్కి చాలా మంచిది కదా, సో నో ప్రాబ్లం. సో అవన్నీ యాడ్ చేశాక వాటిని బాగా మిక్స్ చేసుకోండి. అన్నీ బాగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు ఇంకా దాన్ని ఆఫ్ చేసి ఈ పప్పులో వేసేయండి. మొత్తం వేసేసి బాగా మిక్స్ చేయాలి. దాన్ని మిక్స్ చేశాక చూసారు కదా ఫైనల్ అవుట్కమ్ అయితే మనకి ఇలా వచ్చింది. పప్పు అయితే చాలా టేస్టీగా ఉందండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.